ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం, కేవలం మూడు విషయాలు మాత్రమే. మరి ఈరోజు మెసేజ్ దేవుడు మనతోటి ఏమి మాట్లాడుతున్నాడు, మరి పోయిన దినంలో మనం మూడు విషయాలు చూసాం, అలాగే ఈరోజు దేవుడు మనతోటి ఏమి మాట్లాడుతున్నాడు, కేవలం మూడు విషయాలు మాత్రమే. ఏ రోజు మెసేజ్ దేవుడు ఆ రోజు మనతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు కూడా ఏ మాటలు మాట్లాడిన ఇష్టపడుతున్నాడో మనం వాక్య భాగంలోకి వెళదాం. కేవలం షార్ట్ మెసేజ్ లాగా 10 నిమిషాలు మాత్రమే మనం వాక్య భాగాన్ని నేర్చుకుందాం. సో ఈరోజు మనం గమనించినట్లయితే క్షమాపణ అనే విషయం మీద మనం మూడు విషయాలు తెలుసుకుందాం. మరి బైబిల్ గ్రంథము దేవుడు మనతోటి క్షమాపణ గురించి ఏమని సలహిస్తున్నాడు, ఇతరులను ఎలా క్షమించాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్న విషయాన్ని చూద్దాం. చూడండి, సాధారణంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు తెలియక లేక వాళ్ళకి తెలిసిపోయినా కానీ చిన్న చిన్న తప్పులు తెలియనప్పుడు సారీ క్షమించండి అని మనం వాడతాం. కానీ ఇక్కడ క్షమాపణ ఫర్గివ్నెస్ అనేది ఒక చిన్న చిన్న పనులకు కాదు, కానీ పెద్ద అయిన పనులకు, అంటే ఆ యొక్క తప్పు అనేది ఇంకా ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనము ఈ ఫర్గివ్నెస్ పదాన్ని వాడతాం. ఎలాగంటే చూడండి, సారీ అనే పదము చిన్నవాటి తెలియక జరిగినప్పుడు ఉపయోగిస్తాం. అయితే ఫర్గివ్నెస్ అనే పదాన్ని ఎక్కడ కరెక్ట్గా సూట్ అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములను ఫర్గివ్ చేశారు. మనం చేసిన పాపం అంటే ఆయన పాపాన్ని పరిహార్థం చేశారు. అంటే మనము చేసిన ఈ యొక్క పాపము వారు మనం చేసిన పాపముల మీద ఆయన పాప పరిహార్థం చేశారు. అంటే మన పాపాన్ని మీద, అంటే మనం చేసిన ఆ యొక్క బాకీను ఆయన రుణపత్రముగా తీసుకొని మన యొక్క పాపను కొట్టివేయడం జరిగింది. అంటే ఆయన మనల్ని ఫర్గివ్ చేశాడు, అంటే మనల్ని క్షమించాడు, ఆ పాపం నుంచి కొట్టివేసాడు. సో ఈ ఫర్గివ్నెస్ అనే పదం ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ కావడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, లోకానుసారంగా అయితే కనుక మరి ఎవరైనా సరే ఒక తప్పు చేసిన వారు, ఒక క్రిమినల్ కనుక, ఒకవేళ ఈ క్రిమినల్ కనుక కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, మరి ఈ కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని ఉరి తీయమని కనుక ఆర్డర్స్ వస్తే కనుక, ఒకవేళ ప్రెసిడెంట్కి గనక క్షమాపణ పత్రాన్ని గనక ప్రెసిడెంట్కి గనక ఇచ్చినట్లయితే, ఇక్కడ మనం గమనించితే ఒకవేళ ఆ యొక్క క్షమాపణ పత్రాన్ని ప్రెసిడెంట్ గనక యాక్సెప్ట్ చేసినట్టయితే అతను క్షమించబడతాడు. అలాగే చిన్న చిన్న పనుల విషయాలు కాకుండా పెద్ద పెద్ద ఆయన తప్పులను క్షమించేదాకా ఉపయోగించే పదము ఈ యొక్క ఫర్గివ్నెస్ అనేది. సో ఈరోజు మనము బైబిల్ గ్రంథము క్షమాపణ గురించి ఏమి చెప్తుందో మూడు విషయాలు చూద్దాం. మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3:13 వచ్చి మనం గమనించినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసినని ఎక్కడను కొనియడలా ఒకరినికొకడు సహించుచు, ఒకరినికొకడు క్షమించుచు, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించండి. మొదటి విషయం గమనించినట్లయితే, ఎవడైనా కనుక నీకు హాని చేశాడు అని నీకు తలపిస్తే, చూడండి మనం ప్రతిగా మనం చేయవలసిన విషయం ఏమిటంటే, ఎవరైనా మనకు కీడు చేసినట్లయితే వాళ్ళకి కీడుకు ప్రతిగా మేలు చేయడం శ్రేష్టకం. అంటే కీడుకు ప్రతిగా మేలు చేయడం అనేది మీలో నిజమైన క్రైస్తవ్యాన్ని బయటపెడుతుంది. సో అందుకే దేవుడికి చెప్పినమాట, ఎవడైనా తనకు హాని చేశానని ఎవరైనా కొనిలా, ఒకవేళ నీకు ఎవరైనా హాని చేసిండు అని అనుకుంటే వారికి బదులుగా, దానికి బదులుగా నీవు చేయవలసిన విషయం అంటే వారికి మేలు చేయాలి. వారు నీకు కీడు చేశారు కానీ నీవు వారికి మేలు చేయాలి, అదే దేవుడు చెప్పే విషయం. ఆ విషయం చెప్తూ ఇంకొక విషయం దేవుడు యాడ్ చేసిన విషయం ఏంటంటే, ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుకున్నాడు అని చెప్తున్నాడు. కనుక చూడండి, కీడు చేసినప్పుడు ఖచ్చితంగా మరి అతని మీద దుష్ప్రవర్తన నీకు ఉండడం జరుగుతుంది. సో నీవు కూడా అతనికి కీడు చేయాలని తలుస్తుంటావు కంటే ఒకరినికొకడు సహించుకోవడం దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి దుష్పరిణామంలో నీవు ఉంటావు కనుకనే అతను నీకు కీడు చేశాడు కనుకనే నీవు కూడా అతనికి తిరిగి కీడు చేయాలని తలంచు చుంటుంటావు కనుక నీవు బహు కోపంతో బహు రోద్రముగా ఉండవచ్చు. ఎప్పుడు పగను తీర్చుకోవాలి, ఎప్పుడు అతనికి కూడా కీడు నేను సంభవించాలని ఆలోచించే రీతిలో నువ్వు ఉన్నావేమో అని చెలవిస్తున్నాడు. అందుకే దేవుడు చెలవిచ్చిన మాట ఏంటంటే, ఒకరినొకడు సహించుకున్నామని చెప్పాడు, సహించుకొని ఒకరినొకడు క్షమించుకోమని సెలవిచ్చాడు దేవుడు. సో గమనించినట్లయితే మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుకోనండి అని దేవుడు సెలవిస్తున్నాడు అని ఇంకొక ఒక లైన్ యాడ్ చేశాడు. ఏంటంటే, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగా మీరును
క్షమించడని సెలవిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు వారు ఇన్నక స్టార్టింగ్ వాక్యంలో మనం తెలుసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం తండ్రి ఏ విధంగా అయితే మరి ఫర్గ్యూనెస్ అనే పదాన్ని ఆ యొక్క వర్ణనాథాన్ని మనం అర్థం చేయడానికి మరి ఆ యొక్క పదాన్ని వర్ణనాథితని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఆ యొక్క పదం గురించి మాట్లాడుకున్నాం. మరి క్రీస్తు వారు మన యొక్క పాపములను కొట్టివేశారనగానా సో ఫర్గ్యూ అనే పదం దగ్గర మనం ఏ విధంగా అయితే చూసామో ఇక్కడ కూడా మనం గమనించైతే ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించనంటే. సో మొదటి గుణం మనలో ఉండవలసి అంటే క్షమాపణ గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మొదటి మాట ఏమిటంటే ఒకరినొకడు సహించుకోనండి, అలాగే ఒకరినొకడు క్షమించుకోనండి. ఎందుకు క్షమించుకోవాలి, ఎందుకు సహించుకోవాలంటే దాని ప్రభువు అయిన క్రీస్తు మనల్ని మన పాపములను క్షమించాడు. ఇది మొదటి విషయం. సో రెండో విషయం మనం గమనించినట్లయితే లూకాసు వార్త 6:38 మనం గమనించినట్లయితే క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడదు. చూడండి ఈ రెండు కొంచెం ఇంటర్లింక్ ఉండవచ్చు. ఇందాక చదివిన రెఫరెన్స్ ఇప్పుడు చదివిన రెఫరెన్స్ రెండు కొంచెం ఇంటర్లింక్ ఉండవచ్చు. అందుకే మనం గమనించే క్షమించుడి అప్పుడు మీరును క్షమించడు. ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో, ఇతరులు చేసిన తప్పులను క్షమిస్తావో ఆటోమేటిక్గా క్రీస్తు కూడా తండ్రి అయిన ప్రభులో వారు క్రీస్తు వారు కూడా నిన్ను క్షమించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇది శ్రేష్టకరమైన విషయం. సో రెండో గుణం నీలో ఉండవలసింది క్షమాపణ గురించి గమనించినట్లయితే ఈయనకు ఏ విధంగా దేవుడు సెలవిచ్చాడు, ఒకరినొకరు సహించుకోనండి, ఒకరినొకరు క్షమించుకోనండి. మొదటి విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. రెండో విషయం దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే క్షమించండి అప్పుడు మీరును క్షమించబడదా. నీ ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో, ఇతరుల తప్పులను ఇతరులు ఒప్పుదలను ఎప్పుడైతే కొట్టివేసి క్షమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంటే నీ క్షమాపణ ఇచ్చావు కనుక నీవు క్షమాపణ తీసుకోవడానికి అర్హుడు కనుక అదే దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని క్షమాపణ గురించి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 17:4 గమనించినట్లయితే నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతని గద్దించము, అతను మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము. సో మూడో విషయం గమనించినట్లయితే నీ సహోదరుడు తప్పు చేసిన ఎడల ఒకవేళ నీ ఎవరైనా సరే సహోదరుడు అంటే మరి సహోదరుడి సొంత సహోదరునే కాకుండా మరి ఎవరైనా సరే సంఘంలో ఎవరైనా సరే సహోదరునిగా మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఒకవేళ అతను కనుక మారు మనసు పొందినట్లయితే, ఒకవేళ తప్పు చేశాడు మరి తెలియక చేసినా తెలియకుండా తప్పు చేసినా కానీ ఒకవేళ నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నిన్ను కనుక క్షమించమని అడిగితే నీవు అతన్ని క్షమించమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే ఇంకొక విధం యాడ్ చేసిన ఆ యొక్క లైన్లో చదువుతాను చూడండి. అతడు ఒక దినమున 7 నీ ఎడల తప్పిదం చేసిన 7 నీ వైపు తిరిగి మరో మనసు పొందిన ఎడల అతన్ని క్షమించమంటున్నాడు. చూడండి 7 తప్పిదం చేశాడు, 7 తప్పిదం చేశాడు. అయినా కానీ ఒకవేళ అతడు కనుక నీ ఎడల తిరిగి కనుక మారు మనసు పొంది క్షమించమని అడిగితే నీవు అతను క్షమించని బైబిల్ గ్రంథం జరిగింది. సో ఇంతకంటే శ్రేష్ఠ ఏ గ్రంథంలో అయినా కనీసం ఇంత క్షమాపణ గురించి ఇంత శ్రేష్ఠకరమైన మాట ఏ గ్రంథంలో ఉండవు. ఎందుకంటే చూడండి హింసకు ప్రతి హింస అంటారు, కానీ హింసకు క్షమాపణ అని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది. సో ఇది శ్రేష్ఠకరమైన అంశం బైబిల్ గ్రంథంలో ఉన్నది. సో గమనించిన మూడు విషయాలపై మనతోటి మాట్లాడాలి ఈరోజు. గమనించినట్టయితే మొదటి విషయం మనం గమనించి ఒకరినొకరు సహించుకోనండి, క్షమించుకోనని సెలవిస్తున్నాడు. రెండవ విషయం నీవు సహించుకొని ఎప్పుడైతే ఇతరులు నీవు క్షమిస్తావో అప్పుడు నిన్ను దేవుడు క్షమిస్తాడని రెండవ విషయం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మూడవ విషయం నీ సహోదరు లేదా ఎవరైనా నేను క్షమించను, ఒకవేళ తప్పిదం తెలియక చేసినా లేదా తెలియక చేసినా నీవు వాడిని క్షమించొద్దు. ఒకవేళ మారు మనసు పొందితే అతని నీవు క్షమించు, 7 తప్పు చేస్తే కానీ అతను మారు మనసు కూడా క్షమించమని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. సో హింసకు ప్రతి హింస అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు, కానీ హింసకు క్షమాపణ అని బైబిల్ గ్రంథం. ఇదే శ్రేష్టకరమైన క్రీస్తులో ఉన్న అనుభవం. కనుక ఈరోజు దేవుడు మనతోటి మూడో విషయాలు మాట్లాడడానికి దేవుడికి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి క్షమించే వారిగా మీరు ఉన్నట్టు క్షమించే వారిగా నేను ఉండాలి. ఎందుకంటే వాక్య అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని సెలవిచ్చాడు కనుక మరి ఆడవారికి పలాడవారికి దేవుడు సెలవిచ్చాడు. సో గమనించినట్లయితే సో ఈరోజు దేవుడు మనతో మూడు విషయాలు మాట్లాడాడు. ఈ మాటలు ఈ క్లుప్తమైన